Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఝలక్, టీడీపీకి రెబల్ రెడీ. తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా ముందుకు తీసుకుపోవాలని అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలోని నాయకులు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉన్నారు. ఇంకా చాలామంది నాయకులకు వచ్చే ఎన్నికల వేడి వాడి ఏంటో అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పటిదాకా తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు. అదే టైంలో 1-2 సార్లు తప్ప ఆ పార్టీ పోటీ చేసిన హిస్టరీ లేదు. కానీ ఈసారి ప్రతిష్టగా తీసుకుని ఆ పార్టీ బరిలోకి దిగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన బీజేపీ అభ్యర్థి పివిఎన్ మాధవ్కి సాలిడ్గా ఓటు బ్యాంక్ ఉంది. అది పార్టీలకు అతీతంగా ఉంది. ఆయన తండ్రి పివి చలపతిరావు 3 సార్లు పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు. దాంతో ఆయన వారసుడిగా మాధవ్కి ఆ ఓటు బ్యాంక్ మళ్ళింది. 2017లో తెలుగుదేశంతో కలిసి బీజేపీ పోటీ చేసి మంచి మెజారిటీని తెచ్చుకుంది. ఈసారి జనసేనతో కలిసి పోటీకి దిగుతోంది. వైసీపీ చాలా కాలం ముందే తన అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ని ప్రకటించింది. అధికార బలాన్ని, తమ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధుల బలాన్ని నమ్ముకుని ఆ పార్టీ రంగంలో ఉంది. కామ్రేడ్స్ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించారు. శాసనమండలిని 2006లో పునరుద్ధరించాక జరిగిన 2 ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి నెగ్గారు. దాంతో వారికంటూ ఓటమి బ్యాంక్ ఉంది. ఇంత పోటీ మధ్యన పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీ గట్టిగా పోటీ ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ చోడవరం నియోజకవర్గం నుంచి వేపాడ చిరంజీవిరావును ప్రకటించింది. అది కూడా ఎన్నికల దగ్గర చేసి ఆయన పేరు ప్రకటించింది. ఇప్పుడే ఇది వివాదమైంది. ఆయనకంటే ముందు బీసీ మహిళ, జీవీఎంసీ కార్పొరేటర్గా ఉన్న గాడు చిన్ని కుమారిని పార్టీ ప్రకటించింది. ఆమె తన అభ్యర్థిత్వాన్ని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆమెను ఉన్నట్లుండి తప్పించేశారు. కాపుల ఓట్లు అన్న వ్యూహంతో చిరంజీవిరావుని దింపారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నది పక్కన పెడితే ఇదే ఇప్పుడు పార్టీలో చిచ్చుగా మారింది. దీంతో బీసీలు రివర్స్ అవుతున్నారు. బీసీ మహిళను పక్కన ఎందుకు పెట్టారని సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. 5 నెలల పాటు ఆమె ప్రచారం చేసుకుంటూ వస్తే చెప్పా పెట్టకుండా వేరే వారిని ఎలా తెచ్చి పెడతారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని, అసలు పార్టీ సభ్యత్వమే లేని చిరంజీవిరావును ఎలా ఎంపిక చేశారని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో బీసీలకు సర్ది చెప్పలేక పార్టీ పడుతున్న పాటలకు తోడు అన్నట్లుగా ఇప్పుడు రెబల్గా మరో క్యాండిడేట్ పోటీకి వస్తున్నారు. ఆయనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈర్లే శ్రీరామ్మూర్తి. అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీలో కొందరు సీనియర్లు అడ్డుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పార్టీలో సభ్యత్వం లేని వారికి టికెట్ ఇవ్వడం భావ్యమేనా అని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైతం సీనియర్ల మాటను విని తనను పక్కన పెట్టడం ఏంటి అని ఆయన గుస్సా అవుతున్నారు. అందుకే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, తనకు ఉన్న పరిచయాలతో గెలవడం ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో బీసీల పార్టీగా ముద్ర ఉన్న తెలుగుదేశం బీసీ మహిళకు టికెట్ ఇచ్చి ఇప్పుడు పక్కన పెట్టి కాపులకు టికెట్ ఇవ్వడం వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో బీసీ నేతగా ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్న ఈర్ల బరిలోకి దిగుతున్నారు. ఆయన తనకు బీసీల మద్దతు ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో గత 4 ఏళ్లుగా ఎలాంటి విజయాలు లేక పార్టీ పరిస్థితి ఇబ్బందిలో పడిందని, దానిని చక్కదిద్దుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో తన సత్తా చాటాలని చూస్తున్న తెలుగుదేశానికి ఇప్పుడు బీసీ నేత నుంచి పోటీ ఎదుర్కోవడం పట్ల చర్చ సాగుతోంది. మరి ఆయన్ని సముదాయించి పోటీ నుంచి తప్పిస్తారా, లేక రెబెల్తో తలనొప్పులు భరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.